ఎవరమ్మా, ఏం కావాలా? ఏం కావాలండి, మహా మాకు కావాల్సిన వరాలని ఇచ్చేవాళ్ళరా? రూములు కావాలి, ఇవేనా? రూములా? లోమా, ఖాళీ లేవుగా. ఖాళీ లేవా? ఎందుకు లేవు? ఎవరో వచ్చేసుకున్నారండి. అదేమిటి? మేము 10 రోజుల ముందే రిజర్వ్ చేసుకున్నాం, ఎవరో ఎలా ఆక్రమిస్తారు? ఆ మాట ఆయనకి చెప్పానమ్మా. నా మాట ఏనందా? ఎవరైనా పెద్ద జమీందారు పుల్లమ్మా, మీలాగే జతగాళ్ళని వేసుకొచ్చారండి. జమీందారు అయితే నాకే, గవర్నర్ అయితే నాకే. ముందు మేము అడిగాం, మాకు రిజర్వ్ అయినట్టు రిప్లై కూడా వచ్చింది. కావస్తే రిజిస్టర్ తీసుకురా, చూపిస్తాను. రిజిస్టర్ చూపించానమ్మా, చూసి అది బయటకి విసిరి పారేశారు. ఇన్సల్ట్, బ్రూట్, అన్యాయం, అక్రమం. ఎంత జమీందారు అయితే మాత్రం, ఎవరైనా పిలు. బయటికి వెళ్ళారమ్మా, వచ్చేస్తారు. అలాగా? ఏమన్నా ఆయన రిజిస్టర్ విసిరేశారు కదా. అవునమ్మా. సరే అమ్మా, రండి రండి, చెప్తాను. ఏమండి, ఇదేదో మీ హృదయంలా ఉంది, ఇది కూడా ఇచ్చేశారే. మా నాయనమ్మన్నట్లు ఇచ్చానమ్మా వాయనం, పుచ్చుకున్నానమ్మా వాయనం. అరే ఏమిటిది ముద్ర? మేనర్స్ లేకపోతే సరి, మాకని రిజర్వ్ చేసిన బంగ్లా ఆక్రమిస్తారా? అయ్యా బాబోయ్, కొట్టెట్టున్నారు వాళ్ళు మనల్ని. కొట్టడం ఏమిట్రా, చెట్టు కింద ఉండవలసి వస్తుందన్న భయం కొద్దీ కోపం నటిస్తున్నారు, అంతే పాపం. నెల 20 రోజుల క్రితమే మనం ఈ బంగ్లా రిజర్వ్ చేశామని వాళ్లకు తెలియదు. వాళ్ళు అడిగితే ఒకవేళ త్యాగం చేసేస్తామని కూడా తెలియదు. మా నాయనమ్మన్నట్లు ఆడపిల్లల పట్ల కాస్త జాలి చూపించడం ఎందుకైనా? ముందే మీరు రిజర్వ్ చేసుకుని ఉంటే మాకు ఈ రూమ్ వద్దు, మీ జాలి వద్దు. మేమే అవలలం కాం, అది మీ మగవాళ్ళు పెట్టిన పేరు. రండి, మనం చెట్టు కింద పిక్నిక్ చేస్తున్నాం. వయసు బా